సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. మా ఇంట్లో ఏర్పాటు చేసిన అందమైన బొమ్మల కొలువుని చూడండి అంటూ విజయనగరం జిల్లా కేంద్రానికి చెందిన ఉమా గారు అయితే మనల్ని ఇన్వైట్ చేశారు. సో ఉమా గారి ఇంటికైతే వచ్చేస్తాం. ఇక్కడున్న బొమ్మల కొలువుని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. చిన్న చిన్న బొమ్మలు ఎంత బాగా ఏర్పాటు చేశారు తెలుసా? ప్రస్తుతం ఉన్న రోజుల్లో బొమ్మల కొలువు అంటే ఏంటి, అసలు బొమ్మల కొలువుని ఎందుకు ఏర్పాటు చేస్తారు, దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటో కూడా చాలా మందికి తెలియదు. సో మన సంస్కృతి సాంప్రదాయాల గురించి వారసత్వ సంపదను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో ఉమా గారు బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు కదా. సో ఆమెతో కొన్ని మాట్లాడి చాలా విషయాలు అయితే తెలుసుకుందాం. మీరంతా రెడీనా? ఉమా గారు నమస్తే. మేడం నమస్తే. మీరు ఇలా ఇన్వైట్ చేశారో లేదో, మేము ఇలా వచ్చేసాము. బొమ్మల కొలువును చూస్తుంటే చాలా మనసుకైతే మాత్రం ప్రశాంతంగా ఉంది. అండ్ ఇంతలా ఏర్పాటు చేస్తారు కదా, ప్రతి చిన్న బొమ్మని అసలు ఎలా గ్యాదర్ చేశారు? యాక్చువల్లీ బొమ్మల కొలువు అనేసరికి దసరా టైంలో అండ్ దీపావళి అదేవిధంగా సంక్రాంతి టైంలో ఏర్పాటు చేస్తుంటారు, కానీ వినాయక చవితి సందర్భంగా ఏర్పాటు చేశారా ఏంటి అసలు? అవునండి, మా ఇంట్లో వినాయక చవితికే బొమ్మల కొలువు పెట్టే ఆనవాయితీ. పిల్లలు పుట్టినప్పుడు పిల్లలు అభివృద్ధిలోకి రావాలని బొమ్మల కొలువు పెడతా. దీనికి చాలా వృత్తాంతం ఉంది. ఇది బ్రహ్మ చేసిన బొమ్మలు మనమందరం, అలాగే మానవుడు బొమ్మలు కొలువు పెడతాడు. మానవుడు బ్రహ్మడు కాదు కదా, బ్రహ్మ చేసిన బొమ్మలు మనం ఎలా ఆడిస్తామో ఈ బొమ్మల కొలువును మానవులు చేసిన పూర్వం అయితే అందరి ఇంట్లోని. ఇప్పుడు అంటే కిట్టి పార్టీస్ అవి ఉన్నాయి, అప్పుడేం కిట్టి పార్టీస్ ఎట్లేవు కదా. ప్రతి ఒక్కరి ఇంట్లోకి బొమ్మలు పట్టుకొని సన్నాయి మేళంతో వెళ్ళి కుమ్మరివాడితో బొమ్మలు తయారు చేయించుకొని ప్రతి ఒక్కరి ఇంట్లో నుంచి ఒక్కొక్క బొమ్మ తెచ్చి బొమ్మల కొలువుగా పెట్టేవారు. ఇప్పుడు అలాంటివి ఏంటి లేవు. బొమ్మల కొలువు అంటే ప్రతి ఒక్కరికి పని వస్తుంది. ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి ఏముంటుంది, పని ఏమి ఉండదు కదా. వాళ్ళందరితో మామూలుగా వెళ్ళి కలిసి మాట్లాడాలంటే చాలా కష్టం పూర్వం రోజున. ఇప్పుడంటే తిరగడాలు అన్నీ ఉన్నాయి, అప్పుడేం ఉండేవి కాదు కదా. అప్పుడు ఇలాంటివన్నీ పెట్టుకొని ఎలా ఉన్నారు, సేమ సమాచారాలు ఏమిటి, దేవుడి పుస్తకాలు చదువుకోవడం, దేవుడివన్నీ చదువుకోవడం, అవన్నీ చేసేవారు. ఈ బొమ్మల కొలువు వృత్తాంతం అది. అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న తరానికి బొమ్మల కొలువు అంటే ఏంటో తెలియదు, అసలు బొమ్మల కొలువు ఎందుకు పెడతారో కూడా తెలియదు. అలాంటిది ఈ జనరేషన్కి మీరు అంటే ఇవన్నీ మన జనరేషన్ తెలియాలి అనే విధంగా ఇప్పుడు చూస్తున్నాం ఈ మనోరాలను కూడాను. చక్కగా బొమ్మల కొలువు అనేసరికి వాటి యొక్క పేర్లు కానీ పాటలు కానీ ఎంత బాగా చెప్తుందో. సో మేడం అంటే ఇన్ని గ్యాదర్ చేశారు కదా, ఎలా గ్యాదర్ చేస్తారు, ఏంటి ఎవరు హెల్ప్ తీసుకుంటారా, ఏంటి ఎన్ని రోజులుగా ప్లాన్ చేస్తారు? నేను 10 డేస్ బిఫోర్ నుంచి ప్లాన్ చేస్తాను. దీనికి జాజువులు వేస్తామండి, నవధాన్యాలు వేస్తాము, చోళ్ళు వేస్తాము, అన్ని రకాలు వేసి అవి ఏపుగా పెరిగితే మన పిల్లలు అంత బాగా ఎదుగుతారు. దానివల్ల మన పిల్లలు బాగుంటారు, మన పిల్లలు బాగోవాలనే ఈ అసలు వేస్తాం. కొందరు ఇంట్లో ఆనవాయితీ ఉంటే పెట్టుకుంటారు, దీనికేం తప్పు లేదు, పెట్టాలి పెట్టకూడదు అనే ఇదేమీ ఉండదండి. అంటే మేడం మీరు అనేటట్టు ఇప్పుడు మీ అత్తగారు మీకు, మీరు మీ కోడలికి ఇలా ఒక ఆనవాయితీ అంటే ఒక సాంప్రదాయం అలా కొనసాగుతూ వస్తుంది. ఇప్పుడున్న అపార్ట్మెంట్ కల్చర్స్లోని ఎక్కడెక్కడో బిజీ లైఫ్లో సెటిల్ అయిపోతూ ఉంటారు. సో అలాంటి వాళ్ళు బొమ్మల కొలువుని ఏర్పాటు చేసుకునే అవకాశం ఉండదు. సో అంటే ఏర్పాటు చేసుకోలేకపోవడం వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందంటారా? ఏం ప్రాబ్లం ఉండదండి. మనం ఎలాగ ఉంటే మన దేవుడి మందిరం ఉంటుంది కదా, ఆ దేవుడి మందిరం పక్కన చిన్న మట్టి వినాయకుడు ఉంటుంది కదా, ఆ మట్టి వినాయకుడిని పెట్టి అక్కడ కూడా మనం జాజువులు వేసుకోవచ్చు. ఆ జాజువులు ఎక్కడ ఏపుగా వచ్చినా పిల్లలు అభివృద్ధి అవుతారు. దానికి బొమ్మల కొలువే ప్రత్యేకించి పెట్టక్కలు. అది మన పిల్లలకి తెలియాలని ఆ వృత్తాంతం అంతా తెలిస్తే బాగుంటుంది, మన ఈ రాబోయే తరాలకి కొంచెమైనా ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో నేను ఈ బొమ్మల కొలువు ఏర్పాటు చేశాను. మేడం ఇక్కడ బొమ్మల కొలువులో చూసుకున్నట్టయితే ముత్యాలు, పగడాలు, అదేవిధంగా ఒక అందమైన పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తెని కూడా ఏర్పాటు చేశారు. అండ్ అంటే ఇప్పుడున్న జనరేషన్ తగ్గట్టు కార్స్ కానీ వెహికల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేశారు. అసలు ఏంటి మేడం ఈ థీమ్ ఏంటి అసలు? నేను ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క కాన్సెప్ట్తో పెడతానండి. ఫస్ట్ ఇయర్ అన్నీ వెండి సామాన్లతో పెట్టి అంతా వినాయకుడు రూమ్ అన్నట్టు తయారు చే ఆయన ఇల్లు చెప్పాలంటే ఒక కాఫీ డిన్నర్ టైపు అది రకరకాలుగా మనం చేయచ్చు. రెండోసారి రైల్వే స్టేషన్ థీమ్ పెట్టాం, మూడోసారి
దశావతారాలు వినాయకుల్లోని పంచముఖ ఆంజనేయ స్వామి ఎలా ఉంటారో పంచముఖాలతో వినాయకుడిని పెట్టాం. అది తమలపాకులతో చేసాం. ఈ ఏడాది దశావతారాలు పెట్టుకున్నాం. పూర్తిగా దశావతారాలు పెట్టి మనవలకి దశావతారాల గురించి చెప్పడానికే ఇది పెట్టాం. ఎస్, అంటే ఇందులో కూడా అంటే పెళ్లి కొడుకు పెళ్లి కుమార్తెని పెట్టారు, అదేవిధంగా ఒక ముసలామని, దాంతోపాటు ఇంకా అంటే చెప్పడానికి అన్నీ చెప్పడానికి కూడా చాలా పేర్లు ఉన్నాయి. నాకైతే ఏ వినాయకుడు గాలిపటం ఎగరేస్తున్నట్టు, కైట్ ఎగరేస్తున్నట్టు, అదేవిధంగా చిన్న చిన్న బొమ్మలు కూడా చాలా ముద్దు గొలిపే విధంగా ఉన్నాయి. ఒక హట్స్ని అరేంజ్ చేశారు. అంటే ఇవి కంపల్సరీగా ఉండాలా ఇలా? అదేం లేదమ్మా, మనం ఎలాగ కావాలి అనుకుంటే. ఆ ముస్లిం అన్నారు చూడండి, మా అత్తగారిని వాళ్ళ అబ్బాయికి కోడలికి 50 ఇయర్స్ వచ్చాయని పెళ్లి చేసినట్టు మనవరాల్ని, మనవల్ని, మునిమనవల్ని పిలుచుకొని వచ్చి కారులో వచ్చి జట్కా బండి ఎక్కి ఊరంతా తిప్పి వాళ్ళకి ఊరంతా మన సరోవరాలు అన్నీ చూపించి అక్కడ చివరిన అక్కడ పైన దశావతారాలమైన ప్రాణ ప్రతిష్ఠమైన వినాయకుడు ఉంటారు. అది మెయిన్ వినాయకుడు. ముందుకు పెట్టింది మనం నీటిలో కలిపే వినాయకుడు, పిల్లలు పూజ చేయాలి. అక్కడ అంతా అలా చేసి ఆ పక్కన పల్లెటూరులోని పూర్వం ఎలాగుండేవారు పాకల్లోని గుడిసెల్లోని అలాగా అమర్చి పిల్లలకి ఈరోజు ఈ మేము పూర్వకాలంలో అలా ఉండేవాళ్ళమమ్మ. అక్కడ గుడి ముందు బొమ్మలు అన్నీ అమ్ముతారు. ఆ వాతావరణంలో వాళ్ళకి నేర్పించాలి అనే ఉద్దేశంతో అలా అరేంజ్ చేసి. యా ఓకే. ఇప్పుడు ఉమాగారి దగ్గర ఉన్నారు కదా, ఈమె వాళ్ళ అమ్మాయి మనోహరాలన్నమాట. తిను కూడా ఎంత బాగా చెప్తుంది తెలిసే బొమ్మల కొలువు గురించి, అండ్ మంచి పాటలు కూడా పాడుతుంది. నీకు వినాయకుడు సాంగ్ పాడే కదా, ఇందాకలో పాడు ఒకసారి. అన్నపూర్ణాదేవి గారు నమస్తే అమ్మా. మీ అమ్మాయిని చూసాము, మీ మనవరాలను కూడా చూసాము. అంటే బొమ్మల కొలువు గురించి ఎంత బాగా చెప్పారు, అండ్ మీ మనవరాలు కూడా భక్తిలో మునిగి తేలుతున్నారు. మీ ముని మనవరాలు అనుకుంటా. సో అమ్మ, ప్రతి ఏటా కూడా మీ అమ్మాయి? ప్రతి ఏడాది మా అమ్మాయి ఆడుతుందండి బొమ్మల కొలువు. చాలా చక్కగా ఆడుతుంది. ఒక ఏడాది నుంచి ఒక ఏడాది ఆడుతుంది. బాగా చేస్తుంది, అందరిని పిలుస్తుంది, అన్నీ చేస్తుంది. చాలా భక్తి ఎక్కువండి మా అమ్మాయికి. భగవద్గీత అన్నీ చదివిస్తుంది, అన్నీ చేస్తుంది. అంటే అమ్మ, మీ పాత రోజుల్లో, మీ చిన్నప్పుడు, మీ పెళ్ళైన కొత్తల్లోని ఇదే విధంగా ఏర్పాటు చేశారా, లేదా అప్పటికి తేడా ఉందా? అప్పటికి మేమేం బొమ్మల కొలు పెట్టు. మా అమ్మాయి మా వదిన గారు ఎట్టుకోరని మా అమ్మాయి ఆడుతుంది. ఓ, అత్తగారు వారసు? అత్తగారు వారసు. మా దేవి పూజలు చేస్తుంది. మాకు దేవి నిలబడతాం కానీ ఏం చేయండి. సరే, మీలాంటి వాళ్ళు అందరూ కూడా ఒక మంచి సజెషన్స్ ఇస్తుంటారు బొమ్మల కొలువు పెట్టడం వల్ల. అంటే పెట్టిన తర్వాత ఏ విధంగా అమర్చాలి బొమ్మల్ని, ఏంటి అని ఇస్తుంటారా? అన్నీ అందరూ చెప్తారు. మా అమ్మాయికి చెప్పుకుంటాను, అందరికన్నా ముందు ఎట్టొస్తుంది మా అమ్మాయి. అది అనుష గారు నమస్తే అండి. మీ మదర్ ఏర్పాటు చేసిన బొమ్మల కొలువుని చూస్తున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీ. ఆల్మోస్ట్ మా మమ్మీ కంటిన్యూస్గా 4th ఇయర్ ఇది పెట్టడం. మా పిల్లలు ఇద్దరు పుట్టిన దగ్గర నుంచి కంటిన్యూస్గా ఆనవాయితీని అలా ఫాలో అవుతూ వచ్చారు. అండ్ మా మమ్మీ ఏం చెప్తూ ఉంటారంటే, ఇందులో మనం నవధాన్యాలు వేస్తామమ్మా, అవి ఎంత బాగా గ్రో అవుతే నీ బేబీస్ అంత బాగుంటారు అని చెప్తారు. అప్పటి నుంచి మనకు ఆ సాంప్రదాయం వస్తుంది. ఆ నవధాన్యాల్లో పిల్లలకి కావాల్సినవన్నీ చదువు, సంస్కారం, బుద్ధి, హెల్త్, ఒక్కొక్క ధాన్యం ఒక్కొక్క దానికి సంబంధించింది. అందుకనే నవధాన్యాలు వేసి మన పిల్లలకి అన్ని రకాల విద్యల్లోనే ఉండాలి అని ఆ దేవుడికి దండం పెట్టుకొని మన ఈ బొమ్మల కొలువు పెడతాము అని చెప్తూ ఉంటారు. నాకు అనిపిస్తుంది చాలా బాగా చెప్పావమ్మా, నేను కూడా ఈ సాంప్రదాయాన్ని నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి తెలిసేలా చేస్తాను అని చెప్తున్నాను. అనుష గారు ఎమోషన్ అవుతున్నారు అంటే చెప్తూ, ఈ ఎమోషన్ వెనక కారణం ఏంటో తెలుసుకోవచ్చు? ఏం లేదు, మా 4 జనరేషన్స్ నుంచి బేబీ బాయ్ లేడు, ఇప్పుడు వచ్చేసరికి అందరు హ్యాపీ ఫీల్ అయ్యి ఇది ఇయర్ ఇంకా గ్రాండ్గా చేసింది మా అమ్మ బొమ్మల కొలు. ఓకే, ఈ 4 జనరేషన్స్ లో అబ్బాయి వారసుడు వచ్చేసాడు అనమాట. ఆ హ్యాపీయెస్ట్ మూమెంట్ ని ఆనంద బాష్పాలు. ఓకే, థ్యాంక్ యూ. అంటే
భాగ్యలక్ష్మి గారు నమస్తే మేడం. వాయినం తాంబూలం అందుకోవడానికి వచ్చారు బొమ్మల కొలువు దగ్గర. అంటే ఈ వేడుకలు అంటే మనం చూస్తుంటాం చాలామందికి అసలు ఈ సాంప్రదాయాలు కానీ ఏమీ తెలియవు. బొమ్మల కొలువు దగ్గరికి వచ్చిన తర్వాత పిల్లలు అడుగుతుంటారు ఏంటి ఇది ఎందుకు పెట్టారు మనం ఎందుకు పెట్టలేదు ఏంటండి. సో ఇప్పుడున్న జనరేషన్కి ఇవన్నీ తెలియాల్సిన అవసరం ఉందంటారా? తప్పకుండానండి. ఇప్పుడు మనం ముఖ్యంగా చూడాలి అంటే హిందూ అనే పదం ఇది ఒక పదం కాదు, ఇది ఒక మతం కాదు, ఇది ఒక జీవన విధానం. ఇక్కడ మనం ఆచరించే ప్రతి సాంప్రదాయం వెనుక ఒక సైంటిఫిక్ రీజన్ కూడా దాగి ఉన్నదండి. వినాయక చవితికి వినాయకుడు విగ్రహాలు చేయడానికి ఒక 2 నెలల ముందు నుండే చెరువుల అడుగు నుండే ఈ మట్టిని పూడికి తీస్తూ ఉంటారు. ఈ బంక మట్టి తెచ్చి విగ్రహాలు చేయడం. ఈలోగా మనకి వర్ష ఋతువు ఆరంభం అవుతుంది. ఈ వర్షాల వల్ల వచ్చే వాటర్ అంతా కూడా చెరువుల్లోనికి వచ్చి చేరడం, చెరువులు నిండడం లాంటివి జరుగుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సాంప్రదాయాన్ని మర్చిపోయి మనం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అని రకరకాలైన విగ్రహాలని తయారు చేసి తిరిగి మళ్ళీ మనకు ప్రాబ్లం ఎక్కడొస్తుంది, నిమజ్జనం చేసేటప్పుడు కూడా అవి వాటర్లో కరగవు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాటికి వేసే కలర్స్ కూడా ఇవన్నీ రకరకాలైన కెమికల్స్ తోటి వాటికి కలర్స్ వేస్తున్నారు. ఈ కలర్స్ వల్ల వాటర్ పొల్యూట్ అయిపోతుంది, వాటర్ పిహెచ్ లెవెల్ కూడా మారిపోతుంది. సో ఇక్కడ ఆ ఇకో సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది అన్నమాట. అంటే ఇప్పుడు దీన్ని మనం ఎలాగ కనెక్ట్ చేసుకోవాలి? మనం సాంప్రదాయబద్ధంగా చేసుకుంటే కనుక ఇలాంటి ఇకో సిస్టమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అలాగే ఈ సాంప్రదాయాల్ని తర్వాత తరాలకి అందించడము అంటే దీని వెనుక ఉన్న విజ్ఞానాన్ని అందించడమే అని చెప్పి చెప్పచ్చండి. ఇంకా అంటే మనం వచ్చి బొమ్మల కొలువు చూసిన తర్వాత అంటే నేనైతే ఏ బొమ్మ ఎంత బాగుందో ఏంటో చూస్తుంటాను, కానీ అలా కాదు, దీనిలో ఒక కొన్ని థీమ్స్ దాగుంటాయి. మనం చూస్తుంటే అర్థం అవుతుంటుంది. ఇప్పుడు మేడం చెప్పేటట్టు వాళ్ళ అత్తగారు పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని చేసి పంపిస్తున్నట్టు, అదేవిధంగా మనవళ్ళు మనవరాలు ఇంటికి వెళ్తుంటే పాత తరంలో హట్ అంతా ఏర్పాటు చేస్తున్న ఆ థీమ్స్ అర్థమవుతుంటాయి అంటారా మేడం ఈ బొమ్మల కొలువు ద్వారా? తప్పకుండా అర్థమవుతాయండి. ఇప్పుడు ఇక్కడ చూడండి దశావతారాల థీమ్, ఆ లైన్ అంతా కూడా దశావతారాల్ని డిఫరెంట్ డిఫరెంట్ మెథడ్స్లోని ప్రజెంట్ చేశారు. ఇక్కడ ఒక రకంగా ఉంది, అటు పక్కన ఒక మెథడ్లో ఉంది, ఇక్కడ 3 టైప్స్లోని చూశారు. ప్రతిదీ మనం కథల రూపంలో చెప్పడం నేటి తరానికంటే తల్లిదండ్రులకి ఎంత బిజీ లైఫ్ అయిపోయింది, సో వాళ్ళకి చెప్పడం కూడా కొద్దిగా కష్టమే అయిపోతుంది. చిన్న చిన్నగా హింట్స్ ఇచ్చి ఆ హింట్స్ని వీళ్ళు ఇక్కడ ఈ బొమ్మను చూడగానే ఓహో ఇది కూర్మ అవతారం, ఇది మత్స్య అవతారం అని చెప్తూ దాంతోపాటు కొన్ని సాంప్రదాయబద్ధమైన గీతాలని కూడా ఇలాంటి బొమ్మల కొలువుల్లో ఆలపించడం అనేది జనరల్గా జరుగుతూ ఉంటుందండి. ఈ బొమ్మల కొలువులోని సాధారణంగా కొన్ని సాంప్రదాయబద్ధమైన గీతాలని ఆలపించడం నేను మా మమ్మలు మా నాయనమ్మలు వాళ్ళ జనరేషన్స్ నుండి కూడా వింటున్నానండి. అలాంటిదే ఇప్పుడు ఒక దశావతారాల పాట. మల్లె పూల హారం వెయ్యవే ఓయమ్మ నన్ను మత్స్యావతారుడానవే, మల్లె పూల హారం వేసేదా ఓ బాలకృష్ణ మత్స్యావతారుడానిదా, కుప్పి కుచుల జడలు వేయవే ఓయమ్మ నన్ను కూర్మావతారుడానవే, కుప్పి కుచుల జడలు వేసేదా ఓ బాలకృష్ణ కూర్మావతారుడానిదా, వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వరహావతారుడానవే, వరములిచ్చి దీవించదా ఓ బాలకృష్ణ వరహావతారుడానిదా, నాణ్యమైన నగలు పెట్టవే ఓయమ్మ నన్ను నరసింహావతారుడానవే, నాణ్యమైన నగలు పెట్టేదా ఓ బాలకృష్ణ నరసింహావతారుడానిదా, వరములిచ్చి దీవించవే ఓయమ్మ నన్ను వామనావతారుడానవే, వరములిచ్చి దీవించదా ఓ బాలకృష్ణ వామనావతారుడానిదా, పాలు పోసి బువ్వ పెట్టవే ఓయమ్మ నన్ను పరశురామవతారుడానవే, పాలు పోసి బువ్వ పెట్టేదా ఓ బాలకృష్ణ పరశురామవతారుడానిదా, ఓయమ్మ నన్ను అయోధ్యారాముడానిదా, కొండీకి పూలు చుట్టవే ఓయమ్మ నన్ను కృష్ణావతారుడానవే, కొండీకి పూలు చుట్టేదా ఓ బాలకృష్ణ కృష్ణావతారుడానిదా, బుజ్జగించి బువ్వ పెట్టవే ఓయమ్మ నన్ను బుద్ధావతారుడానవే, బుజ్జగించి బువ్వ పెట్టేదా ఓ బాలకృష్ణ బుద్ధావతారుడానిదా,
కళ్ళ నిండా కాటుకు పెట్టవే, ఓయమ్మ నన్ను కల్కావతారుడానవే. కళ్ళ నిండా కాటుకు పెట్టేదా, ఓ బాలకృష్ణ కల్కావతారుడానిదా. సో అవి కూడా మన వారసత్వ సంపద కిందనే పరిగణిస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ మేడం. చూసారు కదా, బొమ్మల కొలు యొక్క విశిష్టత అదే సైంటిఫికల్గా మన సాంప్రదాయబద్ధంగా పెట్టడం వల్ల ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి కూడా భాగ్యలక్ష్మి మేడం టీచర్ అవడం వల్ల అన్నీ కూడా క్లియర్గా చెప్పారు. నిజమే, ఇప్పుడున్న తరానికైతే బొమ్మల కొలువు ఎందుకు పెడతారు, అసలు ఏంటి బొమ్మల కొలువు గురించి కూడా తెలియని పరిస్థితి ఉంది. సో ఇలాంటివి ఏర్పాటు చేయడం వల్ల మన భవిష్యత్కి అంటే విశిష్టతను కూడా మన సంస్కృతి సాంప్రదాయాల యొక్క విశిష్టతను కూడా తెలియజేసే అవకాశం ఉంటుందని అయితే మనం ఇక్కడ అర్థమవుతున్న పరిస్థితి. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో పద్మా సుమన్ టీవీ విజయనగరం.